జయశంకర్పల్లి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షిని ఆధ్వర్యంలో స్థాయి సంఘం సమావేశం జరిగింది. ఇందులో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశు వైద్య శాఖ, అటవీ శాఖ, మత్స్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లాలో 2,30,000 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారని చెప్పారు. ఇందులో 50% వరకు వరి పంటను వేశారని తెలిపారు. రైతులు ఫామ్ ఆయిల్ సాగు చేస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చన్నారు. అలాగే పాల డైరీ కూడా మంచి లాభదాయకంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీలు అధికారులు పాల్గొన్నారు. డిమాండ్ ఎక్కువ ఉంది, మనం ఇక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఇక్కడ తీసుకోవాలనుకోవచ్చు. జిల్లా పరిషత్ 2వ స్థాయి సంఘ సమావేశం, అదేవిధంగా 3, 4, 3 సమీక్ష చేయడం జరిగింది. అందులో ఎక్కువ వ్యవసాయము, వ్యవసాయ అనుబంధంగా ఉండేటువంటి హార్టికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, ఫారెస్టు, వీటితో పాటుగానే మిగతా వాటిని కూడా మరి మా సభ్యులతో కలిసి సమీక్ష చేయడం జరిగింది. జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగంగా వ్యవసాయ శాఖ భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో దాదాపు 2,30,000 ఎకరాల్లో వివిధ రకాలైనటువంటి పంట సాగు చేస్తూ ఉన్నారు. అందులో ఎక్కువగా 50% ప్యాడీయే వరి పంట పండిస్తూ ఉన్నారు. దాదాపు 90,000 ఎకరాల్లో పత్తి, 20,000 ఎకరాల్లో మిర్చి, ఇట్లా పంటలు పండిస్తున్నటువంటి సందర్భంలో పంట మార్పిడి విధానాన్ని కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం ఎంతో మరి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తోటి పళ్ళ తోటలు కానీ, కూరగాయలు ఉత్పత్తి చేయడం కానీ, మరి వీటితో పాటుగా పామ్ ఆయిల్ ఎక్కువగా వేసుకుంటాయి, దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే ఉద్దేశంతో పామ్ ఆయిల్ పంటను ఎక్కువగా సాగు చేయాలని ప్రభుత్వం పెద్ద మొత్తంలో మరి కావాల్సినటువంటి డ్రిప్పులు, మరి మొక్కలను ఉచితంగా తక్కువ నామమాత్ర ధరకు సరఫరా చేయడం జరిగింది. కాబట్టి కేవలం వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధంగా ఉండేటువంటి డెవలప్ చేసుకుంటే చాలామంది నిరుద్యోగ యువతి యువకులకు అవకాశాలు ఉంటాయి.